హనుమాన్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది టాలీవుడ్ టాలెంటర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాలో యంగ్ హీరో తేజసజ్జా హీరోగా నటించాడు మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల వర్షం కురిపిస్తుంది విడుదలైన పది రోజుల్లోనే రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసింది హనుమాన్ దీంతో ఈ సినిమాకి సీక్వెల్ పై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి జై హనుమాన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది హనుమాన్ గా ఏ హీరో కనిపిస్తారు రిలీజ్ ఎప్పుడుతుందంటూ తెగ సెర్చ్ చేసేస్తున్నారు ఆడియన్స్ దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రశాంత్ వర్మ దృష్టిలో ఉన్న హీరో ఎవరు అనే సందేహాలు ఫ్యాన్స్ లో చాలానే ఉన్నాయి అయితే జే హనుమాన్ స్టోరీ అంతా ఆంజనేయుడు పాత్ర చుట్టూనే ఉండటంతో బలమైన హీరో ఉండబోతున్నట్లు తెలుస్తుంది హనుమాన్ ట్రైలర్ లో కనిపించిన హనుమాన్ ఫేస్ చూస్తే అందరూ చిరంజీవి అనుకున్నారు కానీ సినిమా చూసాక చిరుక్ కాదని తెలిసిపోయింది ఇప్పుడు లేటెస్ట్ గా నెటిజన్స్ దృష్టికి హనుమాన్ మూవీలోని ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఆ ఫోటోలోని కళ్ళను ఉన్న ఫేస్ ని గమనిస్తే ఇట్టే అర్థమైపోతుంది దగ్గుబాటి రానా అని జై హనుమాన్ లో ఆంజనేయుడుగా రానా అనేందుకు మరో కారణం కూడా ఉంది హనుమాన్ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాటివలే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజు జై హనుమాన్ స్క్రిప్ట్ సిద్ధమైందని ప్రశాంత్ వర్మ తెలిపారు మరి ఆయన నటిస్తారా లేక వేరే హీరో ఎవరైనా నటిస్తారా అన్నది చూడాలి హనుమాన్ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్ని కాదు రికార్డులు బ్రేక్ చేయడమే కాకుండా ఎన్నో కొత్త రికార్డులను కూడా క్రియేట్ చేస్తుంది బాయర్లకు హనుమాన్ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ ను తుడిచిపెట్టేస్తుంది అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేస్తుంది ఈ జోరు ఇలాగే కొనసాగితే హనుమాన్ లాభాల రికార్డులను కొట్టడం మరో సినిమాకి చాలా కష్టంగా మారుతుందని చెప్పాలి ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో వచ్చిన తొలి చిత్రానికి ఈ స్థాయి రెస్పాన్స్ ని ఎవరు ఊహించి ఉన్నారు టాలీవుడ్ లో ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ ను బదులు కొట్టేసింది ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా హనుమాన్ రికార్డుకి ఎక్కింది ఈ చిత్రం పదకొండు రోజుల్లో నూట పన్నెండు కోట్ల గ్రాస్ రెండు వందల తొమ్మిది కోట్ల షేర్ ని రాబట్టింది ఇప్పటి వరకు అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా అలా వైకుంఠపురం సినిమా పేరిట ఉన్న రికార్డులను బదులు కొట్టేసింది అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో సినిమాకి మొత్తంగా డెబ్బై ఐదు కోట్ల లాభాలు వచ్చాయి ఈ హనుమాన్ చిత్రం కేవలం పదకొండు రోజుల్లోనే బయర్లకు ఎనభై రెండు కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది టాలీవుడ్ లో లాభాల పరంగా ఉన్న రికార్డులను చూస్తే అలా వైకుంఠపురంలోని సినిమాకి ముందు ఆ రికార్డు రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరిట ఉండేది విజయ్ నటించిన గీతా గోవిందం సినిమాకి మొత్తం యాభై ఐదు కోట్లు లాభాలు వచ్చాయి రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకి కూడా లాభాలు దండిగానే వచ్చాయి కానీ ఆ మూవీని ఆ రోజుల్లోనే ఎక్కువ మొత్తానికి అమ్మడంతో కలెక్షన్స్ లో నలభై ఏడు కోట్లు లాభాలు దక్కాయి ఇప్పుడు ఈ రికార్డులు అన్నిటిని ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రం తుడుచుపెట్టేసింది పదకొండు రోజుల్లో ఎనభై రెండు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది లాంగ్ రన్లో ఈ రికార్డులు వంద కోట్లు నూట ఇరవై కోట్లు దాటిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి రెండు వేల ఇరవై ఐదులో వచ్చే విజయ్ హనుమాన్తో ఎలాంటి బ్లాగ్ బూస్టర్ కొడతారన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంటలు గట్టిగా కొట్టండి